ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం సాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపటానికి కృషి ఏం జరుగుతుంది అనేది సమస్య. ఆపాల్సినటువంటి బాధ్యత ప్రపంచంలో ఉన్న పెద్ద రాజ్యాలపైన ఉంది, ముఖ్యంగా అమెరికాపైన ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ను రష్యాపైకి ఉసిగొల్పింది అమెరికా. ఫ్రాన్స్ జర్మనీలు వీటో చేసినా కూడా ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇస్తామని చెప్పి ప్రకటించింది అమెరికా. ఆ నాటో సభ్యత్వమే కారణాన్ని చూపి ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం చేసింది. అందువల్ల అమెరికా పైన, అమెరికా అధ్యక్షుడు బైడెన్ పైన ప్రత్యేకమైన బాధ్యత. కానీ అన్ఫార్చునేట్లీ ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి, వాస్తవానికి ఈ యుద్ధం మొదలు కావటానికి ముందు కూడా పరిణామాలు మనకు తెలుసు. అప్పుడు బైడెనే ముహూర్తాలు చెప్పాడు, ఏ క్షణం ఫలానా రోజు యుద్ధం జరుగుతుంది, రష్యా పుతిన్ దాడి చేస్తాడని. చాలా దేశాలు చేయవని అనుకున్నా కూడా బైడెన్ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాడు. వాస్తవానికి యుద్ధ ప్రయత్నాలు కూడా ముందే పుతిన్ మొదలుపెట్టాడు. ఉక్రెయిన్ చుట్టూ సైన్యాలను మోహరించాడు. డాంబాస్ ప్రాంతంలోని డొనెస్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే యుద్ధానికి ప్రిపరేషను ముందే తెలుసు అందరికీ. యుద్ధం జరిగిన రోజులైనా ఇప్పటి వరకు ఈ యుద్ధాన్ని నివారించి శాంతి నెలకొల్పటానికి ప్రెసిడెంట్ బైడెన్ తీసుకున్న ఒక్క చొరవ లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వము, భారత ప్రధాని కూడా వివిధ ఉక్రెయిన్ ప్రెసిడెంట్తో, రష్యా ప్రెసిడెంట్తో మాట్లాడాడు. టర్కీ అయితే ఏకంగా తన భూభాగాన చర్చల్ని హోస్ట్ చేసింది. కానీ ప్రయత్నం ఎక్కడి నుంచి అమెరికా నుంచి జరగడం లేదు. చాలా ఆశ్చర్యం కనబడుతుంది. పైగా రష్యాను, పుటిన్ను రెచ్చగొడుతూ, పుష్టిని తిడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. సో రకరకాల పేర్లతో తిడుతున్నాడు. బహుశా ఇక పేరు లేవు. వార్ క్రిమినల్, యుద్ధ నేరస్తుడు పుతిన్ అన్నారు. మర్డరస్ డిక్టేటర్, హత్యలు చేసే నియంత అన్నాడు. బుచ్చర్, ఊచకోత కోసేవాడు అన్నాడు. మ్యాన్ వితౌట్ సెల్, మనసు లేని మానవ మృగము అన్నాడు. సో ఉక్రెయిన్ పైన రష్యా జరుపుతున్నది మానవ మారణ హోమం, జినోసైడ్ అన్నాడు. ప్యూర్ థగ్, ఒక పెద్ద గూండా, అంతర్జాతీయ గూండా అన్నాడు. కానీ ఈ తిట్ల ద్వారా ఏమైనా సాధిస్తారా? ఒక దేశాధ్యక్షుడు తిట్టుకుంటూ కామ కాలక్షేపం చేస్తే లాభం ఏంటి? ఒక దేశాధ్యక్షుడి మీద ఉండాల్సిన బాధ్యత ఏంటంటే ఎలా యుద్ధాన్ని నివారించాలి అనే ఒక ప్రయత్నం చేయాలి కదా. యుద్ధాన్ని నివారించాలనే ప్రయత్నం చేసేవారు వన్ సైడెడ్గా ఉంటే ఎప్పుడు యుద్ధం ఆపలేడు. డిప్లొమసీలో ఉన్న సూత్రం ఏంటంటే చర్చల్లో ఉండే ఇద్దరికీ ఎంతో కొంత చెప్పుకోవడానికి మిగిలేలా ఉండాలి. కానీ నేను ఓ పుతిన్ తిడతా, రష్యా పుతిన్ను ఖండిస్తూ ఉంటా, ఏ లాభం? ఎంత ఖండించినా పుతిన్ ఇంటర్లేడింగ్ ఎక్కువైపోయాడు. సో ఆంక్షలు పనిచేయడం లేదు, పుతిన్ యుద్ధం ఆపడం లేదు. ఇప్పుడు ఏంటి పరిష్కారం? అమెరికా దగ్గర లేదు, బైడెన్ దగ్గర లేదు. అందుకే మీరు చూడండి, బైడెన్ రేటింగ్స్ ఘోరంగా పడిపోతున్నాయి. తాజాగా బైడెన్ రేటింగ్స్ 33% పడిపోయింది. సో ఇలా అమెరికాలో ఉన్న డెమోక్రటిక్, అధికారంలో డెమోక్రటిక్ పార్టీకి భయం పట్టుకున్నది. నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఏం జరుగుతుంది, మిడ్ టర్మ్ ఎలక్షన్స్, వాళ్ళకు మధ్యలో ఎన్నికలు ఉంటుంటాయి. 4 ఏళ్ళకోసారి ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ మన పార్లమెంట్ లాగా అమెరికా కాకుండా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ అని ఉంటాయి. సో వాడి జరిగే ఎన్నికల్లో ఏమవుతుంది అని ఇప్పుడు భయం పట్టుకున్నది. ఈవెన్ బైడెన్ ఫారిన్ పాలసీ రేటింగ్ కూడా 42-43% పడిపోయింది. చాలామంది ఊహించినారు బైడెన్ చేయకపోయినా కమలా హారిస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, నెక్స్ట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అన్నారు. కానీ ఇప్పటివరకు చూస్తుంటే కమలా హారిస్ కూడా ఆ రకమైన ప్రామిసింగ్ లీడర్షిప్ అయితే చూపెట్టలేకపోతుంది. సో ఈ పుతిన్ను తిట్టడమే లీడర్షిప్ అనుకుంటే పొరపాటు. పరిష్కారం ఏంటి అనేది చూడాలి. అదే ఆ ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఏమన్నాడు, నేను తిట్టను అన్నాడు. ఎందుకు తిట్టను అంటే, నేను ఇద్దరి మధ్య, అటు రష్యాకి ఇటు ఉక్రెయిన్కు మధ్య శాంతి కుదిర్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం చేసేటప్పుడు నేను తిట్టినా ఏం జరుగుతుంది? రష్యా ఇంకెక్కువగా, పుతిన్ ఇంకెక్కువగా ప్రొవోక్ అవుతాడు. అందువల్ల పుతిన్ను ప్రొవోక్ చేసే మాటలు కానీ చర్యలు కానీ నేను చెయ్యను. నాకు కావాల్సింది ముందు కాల్పుల విరమణ, తర్వాత రష్యా బలగాలు ఉక్రెయిన్ నుంచి ఉపసంహరణ. ఈ లక్ష్యాల సాధనకు పనిచేస్తాను తప్ప పుతిన్ను తిట్టి నేనేదో పుతిన్ని తిట్టడంలో నాకు క్రెడిట్ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు అని ప్రెసిడెంట్, ఫ్రెంచ్ అధ్యక్షుడు చెప్పాడు. సో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ చూపిన మెచ్యూరిటీని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ చూపెట్టాడు.
వాస్తవం యుద్ధం మొదలు కాక ముందు కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ రష్యాకి వెళ్ళి పుతిన్తో చర్చలు జరిపి యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అమెరికా ముందున్నది ఏంటంటే చాలా సింపుల్, నాటోలో చేరదు రష్యా, యుక్రెయిన్ అనేది నాటో చేర్చుకోము అని స్పష్టంగా ప్రకటించాలి. దాంతో రష్యాతో చర్చలకు వీలు కలుగుతుంది. తర్వాత ఉక్రెయిన్ భద్రత సంగతి ఏమిటి? ఏసు ఉక్రెయిన్ నాటోలో చేరదు, మరి నాటోలో చేరకపోతే రష్యాకి ఎరగా వదిలేద్దామా? అందువల్ల అటు రష్యా భద్రతకు ఇటు ఉక్రెయిన్ భద్రతకు గ్యారంటీ సాధించాలి. ఇది సాధించకుండా అమెరికా ఏం చేస్తుంది, ఇంకా ఉక్రెయిన్ నాటోలో చేర్చుకుంటాం, ఉక్రెయిన్ కాదు ఫిన్లాండ్ చేర్చుకుంటాం, స్వీడన్ను చేర్చుకుంటాం అని మొదలుపెట్టారు. ఇప్పుడు ఫిన్లాండ్ స్వీడన్లకు కూడా పుట్టిన హెచ్చరిక చేశాడు, మీరు కనుక నాటోలో చేరితే ఉక్రెయిన్కే పట్టిన గతి పడుతుంది అని. దీనికి మళ్ళీ బైడెన్ దగ్గర పరిష్కారం లేదు. ఉక్రెయిన్ సరిహద్దులో పోలాండ్కి వెళ్ళాడు, వెళ్ళి హడావుడి చేశాడు. కానీ అల్టిమేట్గా సొల్యూషన్ ఏంటంటే ఏ సొల్యూషన్ లేదు. 1949లో నాటో ఏర్పడ్డప్పుడు 12 దేశాలు సభ్యదేశాలు, ఈరోజు 30 మెంబర్స్ ఉన్నారు. సోవియట్ యూనియన్ పతనమైన రోజు స్పష్టంగా అప్పుడు పతనమవుతున్న సోవియట్ యూనియన్, కొత్తగా ఏర్పడిన రష్యా దేశానికి నాటో అమెరికా ఇచ్చిన హామీ ఏంటి, మేము తూర్పు యూరోప్ వైపుగా విస్తరించము అని. ఎందుకంటే రష్యా పొలిమేరల్లోకి అమెరికన్ మిసైల్స్ వచ్చి కూర్చుంటే రష్యా అంగీకరించదు. 1962లో అమెరికా కూడా అంగీకరించలేదు. అమెరికా పొలిమేరల్లో క్యూబాలో ఆనాటి సోవియట్ యూనియన్ మిసైల్స్ పెడతానంటే అమెరికా అణుయుద్ధానికి కూడా సిద్ధమనేది. అప్పుడు సోవియట్ యూనియన్ వెనక్కి తగ్గింది. సరిగ్గా 60 ఏళ్ల తర్వాత సిచ్యువేషన్ అదే. సరిగ్గా ఆ రోజు అమెరికా చేస్తున్న వాదన ఈరోజు రష్యా చేస్తూ ఉక్రెయిన్ను నాటోలో తీసుకోవద్దు, ఫిన్లాండ్ స్వీడన్లను కూడా నాటోలో చేరితే మేము ఉక్రెయిన్కు పట్టిన గతే మీకు పడుతుందంటూ పుతిన్ హెచ్చరిస్తున్నాడు. అందువల్ల ఇవాళ పరిష్కారం ఏంటి, పుతిన్ గట్టిగా తిడితే పరిష్కారం అవుతుందా, యుద్ధం ఆగిపోతుందా? ఆల్రెడీ ఆంక్షలు విధిస్తేనే యుద్ధం ఆగిపోలేదు. ఇక పుతిన్ను మర్డరర్ అన్నా ఏదన్నా కూడా పుతిన్ ఆపే ప్రసక్తే తెలియదు. దీనికి పరిష్కారాన్ని వెతికేలా బైడెన్ ప్రెసిడెంట్ బైడెన్ ప్రయత్నం చేయాలి. అన్ఫార్చునేట్లీ బైడెన్ ఏ రకమైన దౌత్యపరమైన చొరవ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్ చూపడం లేదు. ఆఖరికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్నాడు, టర్కీ చర్చలు జరిపింది, కానీ ఈ చర్చలకు వేదికగా టర్కీ ఉంది. కానీ బైడెన్ నుంచి ఇంతవరకు యుద్ధం ఆపటానికి ఏ రకమైన చొరవ కనిపించలేదు. కేవలం రష్యాను ఐసోలేట్ చేయాలి, రష్యాను తిట్టాలి అనే ఆలోచన తప్ప. దీనికి పరిష్కారం ఏంటంటే అటు రష్యా భద్రతాపరమైన కన్సర్న్స్, సెక్యూరిటీ కన్సర్న్స్, ఇటు ఉక్రెయిన్ సెక్యూరిటీ కన్సర్న్స్ను అడ్రస్ చేయాలి. రష్యాకు ప్రమాదకరంగా భావించేటువంటి నాటో విస్తరణ ఆగాలి, అదే సమయంలో ఉక్రెయిన్ భద్రతకు హామీ ఉండాలి. దీని కొరకు ఒక ప్రయత్నం కనుక అమెరికా లాంటి అగ్రరాజ్యం చేస్తే యుద్ధం ఆగుతుంది. కానీ నేను తిడుతానంటే యుద్ధం ఆగే అవకాశమే లేదు.